हेलो फ्रेंड्स ई रोज मनम टायर चेंजिंग मिशन ई मिशन तो ఒక రిమ్ముకు పాత టైర్ని తీసేసి కొత్త టైర్ని ఎలా వేయాలనేది మన ఫ్రెండ్ సిద్ధిక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి ఏంది బ్రదర్ ఈ మిషన్ ఏంది ఎలా పని చేస్తుంది చెప్పండి ఇది వచ్చేసి టైర్ చేంజింగ్ మిషన్ ఏంటండి ఓకే టైర్ చేంజింగ్ మిషన్ ఓకే ఇక్కడ కింద నాలుగు ఏంటండి నాలుగు ఉన్నాయి ఏంటి వస్తున్నాయి ఏంటి ఈ ఫస్ట్ షేప్ వచ్చేసి టైర్ మెజర్మీటర్ ఓకే ఒకసారి వస్తుంది రివర్స్ అవుతుంది ఒకసారి వస్తే నీకు పోయింది ఇంకోసారి వస్తుంది అది మన దిక్కు వస్తుంది వచ్చింది ఓకే ఓకే బీడింగ్ రిలీజ్ చేయనికి ప్రెస్ బీడింగ్ రిలీజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోలర్ అండి కిందకి వస్తే రైట్ తిరుగుతుంది ఓకే కింద నుంచి పైకి వస్తే అది లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది ఓకే దీని ద్వారా చాలా ఈజీగా టైర్ చేంజింగ్ టైర్ మార్చగలిగారు ఒకసారి చేసి చూపిస్తారా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ టైర్ తీసుకోండి మార్చేదానికి ఫస్ట్ వాల్ పిన్ నుండి గాలి తీసేయండి గాలి తీసేయండి అంటే బీడింగ్ అతుక్కుపోయింటది కాబట్టి బీడింగ్ అతుక్కు రిలీజ్ కాబట్టి రిలీజ్ కానీ కట్ చేస్తున్నారు రిలీజ్ చేయడానికి ఇక్కడ మోడ్ లో పెట్టి ఓకే ఇక ప్రెస్ చేస్తే బీడింగ్ రిలీజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ లోపల పక్క కూడా ఇలానే సేమ్ రెండు సైడ్ రెండు సేమ్ ఓకే ఇలానే ప్రెసింగ్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక లాక్ లో పెట్టుకోవాలి లాక్ ఎలా వేయాలి ఒకసారి లాక్ ఓపెన్ చేసి లాక్ ఓపెన్ అవుతుంది నాలుగు దానిలో సమానంగా పెట్టాలి నాలుగు దానిలో సమానంగా పెట్టి లాగా అన్లాక్ చేసేసి సరిపోద్ది నెక్స్ట్ టైర్ మెజర్ మీటర్ ఇది వచ్చేసి కరెక్ట్ గేజ్ పెట్టుకోవాలి ఓకే ఎందుకంటే అలాగే డ్యామేజ్ అవుతాయి కాబట్టి కొంత కొద్దిగా పైకి పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి టైర్ లివర్ తీసుకొని ఓకే సెపరేషన్ చేసి ఓకే రోలర్ ఓకే రోలర్ రోలర్ ఒకసారి వస్తే అది రైట్ సైడ్ తిరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టెప్ అలానే నెక్స్ట్ రోలర్ వస్తాలి ఇప్పుడు టైర్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఈ మెజర్ మీటర్ లాగ్ వేసుకోవాలి ప్రెస్ చేసి ఎనికి వెళ్ళిపోతుంది మనం టైర్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇస్తారు మళ్ళీ టైర్ వేసేది తీసేద్దాం కొత్త టైర్ మార్చేటప్పుడు ఏ విధంగా ప్రాసెస్ చేయాలి సరే అండి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను డిస్క్ తీసుకొని బిస్కెట్ పెట్టుకోండి ఓకే కరెక్ట్ లాగులు వేసుకోండి ఓకే నెక్స్ట్ మెజర్ మీటర్ కరెక్ట్ గేజ్ పెట్టుకోండి ఓకే దాని తర్వాత లాక్ రిలీజ్ చేయండి ఓకే తర్వాత ఇప్పుడు టైర్ తీసుకోండి ఓకే టైర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ అన్నీ వేయకూడదు ఫస్ట్ పేస్ట్ కలపాలి టైర్ పేస్ట్ అంటే కొత్త టైర్కి అలా వేయాలంటున్నారు డెమో కోసం పాత టైర్ని మళ్ళీ కోసం పాత టైర్కి మళ్ళీ వేస్తున్నాను ఇది ప్రతి టైర్కి బీడింగ్కి పేస్ట్ కంపల్సరీ పట్టియాలి లేకుంటే బీడింగ్ డ్యామేజ్ అది ఇది ఏదో ఒకటి జరుగుతుంది సంథింగ్ నెక్స్ట్ మెజర్ మీటర్ అనేది మనకి వెళ్ళి ఒకసారి వచ్చినాను అది మనకి వెళ్ళి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి రోలర్ చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంది లాక్ రిలీజ్ చేసుకోవాలి గాలి పట్టేయాలి అంతేనా నెక్స్ట్ గాలి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ట్యూబ్లెస్ టైర్లకి గాలి 35 మెయింటైన్ కరెక్ట్ పెట్టుకోవాలి గాలి 35 కంటే ఎక్కువ ఉంటే టైర్ ఎయిర్ కంప్లీట్ కానీ ఏదో సంథింగ్ ఏదో వస్తుంది థర్టీ మెయింటైన్ చేసుకోవాలి గాలి అయితే ట్యూబ్లెస్ టైర్ లెక్క ప్రతి కారు కానీ ఏ కారు కానీ తర్వాత వాల్పిన్ వేయాలా తర్వాత వాల్పిన్ వేయాలి ఓకే ఫ్రెండ్స్ క్లియర్